లేని మంత్రములను వేదోక్త మార్గంతో గురువు ద్వారా స్వీకరించి జపం చేయాలి ఇది చెప్పాడు. ఎందుకంటే ఒక చేతన వస్తువు మరొక చేతన వస్తువు ద్వారానే ఏదైనా పొందాలి, అది రహస్యం. చేతన వస్తువు అంటే చైతన్యం కల వస్తువు అంటే ఒక మానవుడు. వాడికి మళ్ళీ ఉపదేశాదులు మరొక చైతన్యం కలిగిన వస్తువుల ద్వారా రావాలి తప్ప జడ వస్తువు ద్వారా రాకూడదు. ఇది ఎలా అంటే టీవీలో ఒక ఆయన చెప్పాడండి, పుస్తకంలో ఇంకోటి చెప్పాడండి, నువ్వు చేసేయకూడదు, అది రహస్యం. అవి జడములు ఆ రెండు కూడా. అందుకే వైద్యం కూడాను ఇప్పుడు గూగుల్లో అన్ని దొరుకుతున్నాయి కదా, నువ్వు సెర్చ్ చేసి నువ్వు మెడిసిన్ సెలెక్ట్ చేసుకుని తినడానికి లేదు. వైద్యుడు అనబడి చైతన్య వస్తువు వద్దకు వెళ్ళవలసిందే. మనకి ఎంత ఒక ఆయన పాపం ఊటి ఏదో తలనొప్పి వచ్చింది, గూగుల్ సెర్చ్ చేశాడు, క్యాన్సర్ వల్ల తలనొప్పి వస్తుంది, మరిదేని వల్ల వస్తుంది, తన క్యాన్సర్ ఏమో అని భయపడ్డాడు. ఈ భయాల వల్ల ఏం రోగాలు వస్తాయి? అందుకే మనకి చేతిలో పరికరం ఉంది కదా అని గూగుల్ సెర్చ్లు మానివేయండి. ఎందుకంటే ఈ మధ్య ఒక డాక్టర్ గారు చెప్పిన మాట, ఆ డాక్టర్ గారు ఏం చెప్పారంటే నువ్వు గూగుల్ చదివచ్చావని అడుగుతాట, చదివస్తే నీకు 2000 ఫీజు, చదవకుండా వస్తే 200 ఫీజు అని చెప్పాడు. ఎందుకంటే వీడు లేనిపోని చెత్తంతా మెదడులో పెట్టుకొస్తాడు, కోటితో పోయేదానికి గొడ్డల దాకా తీసుకెళ్తారు. అందుకే ఎక్కువ నాలెడ్జ్ మహాప్రభావం తెలుసుకుంటాడు. అందుకే గురువు అనేవాడు పక్కన ఉండాలి ఇప్పుడు కూడా. ఎందుకంటే మంత్రాలు కోట్లు ఉన్నాయి, నీ బతుకు ఇంత ఉంది. శాస్త్రాలు అనేకం ఉన్నాయి, ఒకటి చదివితే 10 కన్ఫ్యూజన్లు. అందుకే ఒకడు ఉండాలి, వాడి పేరు గురువు. గురుపదిష్ట మార్గేణా అని చెప్తూ గురునాచ ఉపదిష్టోపి ఏం చెప్పాడండి, గురువు ఉపదేశించినప్పటికీ అది వేదానికి విరుద్ధమైన తంత్ర సంబంధములైతే చెయ్యరాదు. ఎందుకంటే అవి వాటికి ఫలితాలు ఉండవా అంటే ఉంటాయండి, తత్కాల ఫలితాలు ఉంటాయి. కర్ణపిశాచ 2 రోజులు చేస్తే చెవిలో వచ్చి చెబుతుంది, అది మంత్రసిద్ధ, అది క్షుద్రం, అది దానివల్ల పరానికి లేదు, ఇహానికి అంతకంటే లేదు. 3 రోజులు బాగుంటుంది, 4 రోజుల నుంచి అది నిండి పీక్కుతుంటుంది. తెలుసుకో ఇక్కడ క్షుద్రతంత్రములన్నీ యొక్క స్థితి ఇదే. క్షుద్రతంత్రాల్లోకి వెళ్ళకూడదు, దిష్టి తీస్తామని ఒకడు పెళ్లి జరుగుటలేదా మమ్మల్ని సంప్రదించుడు, ఉద్యోగముల్లో ఇబ్బందులు వచ్చినా మమ్మల్ని సంప్రదించుడు, మీ అవినీతి సొమ్ము సరిగ్గా రావడం లేదా మమ్మల్ని సంప్రదించుడు. దానికి స్క్రోలింగులు, ఫీజులు, ఇంకా వాడు ఇంత బొట్టు, ఒకటిగా మామూలుగా అయితే మీకు ఫీల్ రాదు, అది వాడు ఇంత బొట్టు, ఇంతంత ఎర్ర పూసల మాలలో ఇంకో నల్ల పూసల మాలలో వేసుకుని ఇలా వస్తాడు వాడు. దాని మధ్య మధ్య ఇంత బిళ్ళ, ఇంక అక్కడ కూర్చుంటే హోమం దగ్గర మీకు ఘాటు వచ్చి మీరు లేచిపోవాలి, మిగిలిన హోమం ఆయన చేసుకుంటాడు. ఇలాంటివన్నీ చేసే వాళ్ళందరినీ విడిచిపెట్టాలి అని చెప్తున్నాడు ఇక్కడ. వీటి వల్ల నీకు బరము లేదు తెలుసుకో, ఇక్కడ నువ్వు ఉత్కృష్ట స్థితి వైపు వెళ్ళలేవు అని చెప్పాడు. ఇవన్నీ భక్తి అనే ట్యాగ్ కింద, ఆధ్యాత్మిక ట్యాగ్ కింద చలామణి అయిపోతున్నాయి, అది బాధాకరమైనటువంటి అంశం అండి ఇక్కడ. అందుకే సామాన్యంగా ఆధ్యాత్మికత భక్తి అనగానే వాళ్ళే కనబడతారు, ఒకసారి చూస్తే మర్చిపోవాలి, అంత బొట్టు, అంత వేషం, మరి భయం వేయదండి ఇక్కడ. అందుకే అలాంటి వాడికి దూరంగా ఉండమని గట్టిగా చెప్తున్నాడు ఇక్కడ. వేదం సాత్వికం, అందుకే అనేక మళ్ళీ మనం చెప్తున్న మాట మరొకసారి చెప్పుకుందాం. సాత్విక సాధన, తాత్విక చింతన, ఇదే ఎప్పుడు ఉండాలి ఇక్కడ. సాత్వికతే నీకు పరమాత్మ ఏమి తీసుకెళ్తుంది, వీటిల్లో రజస్సు కనబడుతుంది. ఎందుకంటే అది వేద మార్గం అంటే ఆధ్యాత్మిక మార్గం అని పేరు పెట్టావు, కానీ అందులో ప్రయోజనాలన్నీ పరమ లౌకిక ప్రయోజనాలు, ఏమి ఉత్కృష్టములు కావు. లౌకిక ప్రయోజనాలకు కూడా వేదం చెప్పిన సాత్విక సాధనలతో వెళ్ళు. ఒక శివోపాసన, విష్ణు ఉపాసన ఇలాంటివన్నీ మంచివే. లేని కొత్త దేవుళ్ళు, అందులో చాలా ఉగ్ర భయంకరమైనటువంటి దేవతలు, వీళ్ళందరినీ తీసుకొచ్చి పెట్టేసి వాటికి తంత్రాలు, అర్ధరాత్రి పూజలు, ఎక్కడో చెట్లు నీడల్లోనో వల్లకాట్లలోనో కూర్చొని చేయాల్సినవి, ఇవేవీ కూడా పరమార్థం కాదు, అవేవీ సనాతన ధర్మం గొప్పగా గౌరవించేవి కావు, ఇది తెలుసుకోండి. ఎందుకంటే ఇవన్నీ సనాతన ధర్మం ఇంకా చలామణి అయిపోతాయేమో, ఇప్పటి తరాలకి తర్వాత తరాలకి అసలు తెలియదు కనుక అవే అసలు అనుకుంటారు. ఎందుకంటే అవి కనబడ్డట్టుగా ఇవి కనబడవు, అందుకోసం చెప్పాల్సి వస్తుంది.